సో ఫ్రెండ్స్ ఈరోజైతే ఒక మంచి ఇంట్రెస్టింగ్ ఛాలెంజింగ్ వీడియో అయితే మీ ముందుకు వచ్చేసాను. సో ఏంటంటే ఫస్ట్ గేన ఛాలెంజ్ అనమాట. ఇప్పుడు మన గేమ్లో దిగ్గానే మనకి ఏ గేమ్ అయితే దొరుకుతుందో మొత్తం ఆ గేమ్తోనే గేమ్ అంతా కూడా ఆడాలి. సో ఇక్కడైతే చాలా మంది ఇదన్నారు. అలాగే మనకి ఫస్ట్ ఏ గేమ్ దొరుకుతుందో చూద్దాం. ఇక్కడైతే ఏ 94 అయితే ఉంది. సో మనం ఈ గేమ్తోనే మొత్తం గేమ్ అంతా ఆడాల్సి అయితే ఉంటుంది. అలాగే నాకైతే కొంచెం జలుబుగా అయితే ఉందన్నమాట, అందుకే వాయిస్ ఏ విధంగా ఉంది సో మీరైతే కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఒక వీడియోకి. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే కొంతమంది అయితే దిగినట్టు ఉన్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అయితే లూట్ చేసుకోవాలి. అలాగని చెప్పి మనం యుఎంపీలు ఇవేవి తీయకూడదన్నా, ఓన్లీ ఒక్క గేనతోనే ఆడాలి. మనకు ఒకవేళ షార్ట్ రేంజ్ ఎనిమి వచ్చినా సరే మనకు వేరే చాయిస్ అయితే లేదు, మనం ఈ గేనతోనే ఆడాల్సి అయితే ఉంటుంది. సో అలాగే ఇలాంటి గేన వేరే దొరికినా తీసుకోవచ్చు అనమాట, ఓన్లీ వన్ గేన ఛాలెంజ్ కాబట్టి. సో ఇదిగోండి ఇక్కడైతే దొరికింది. సో ఫైనల్లీ తీసుకున్నాం ఓన్లీ AN94 ఛాలెంజ్, ఎందుకంటే మన ఫస్ట్ ఇది దొరికింది కాబట్టి. అలాగే నాకు ఎందుకో కొంచెం ఇబ్బందిగా అయితే ఉందనమాట. మీకు ఈ వాయిస్ పర్లేదో లేదంటే కామెంట్ చేయండి, పర్లేదన్న ఈ వాయిస్ అంటే. సో నాకైతే కొద్దిగా మనసు కుదిట పడుతుంది అనమాట. సో ఇక్కడైతే ఒక నెట్ షాట్ కూడా డౌన్ చేసాం, కానీ బాడీ కిల్ అయితే వచ్చింది. మనకేవి చెప్పి రావు కదా, సో అందుకే జలుబు అయితే వచ్చింది అనమాట మొత్తానికి, అందుకే వాయిస్ ఇలా తయారైంది. సో మీరైతే కామెంట్ చేయండి, నాకు ఎందుకో ఇబ్బందిగా అయితే ఉంది, మీకు వాయిస్ నచ్చట్లేదు ఏమో అనిపిస్తుంది, ఒకసారి కామెంట్ చేయండి అన్న. నేను అప్పుడు దాకా కానీ ఇదైతే ఉండదు. ఓకే మనకి మొత్తానికి ఇక్కడైతే ఎనిమిది ఉన్నాడు అనమాట. సో చూద్దాం, వీళ్ళైతే ఫుల్ స్క్వాడ్ మొత్తం ముగ్గురు అయితే ఉన్నారు. సో చూద్దాం, అందులో అన్నైతే ఒక డౌన్ చేసాంలేండి, అదే మనకి కిల్ కూడా వచ్చేసింది. సో చూద్దాం, వీళ్ళైతే వెనకాల అయితే ఉన్నారు, అలాగే మన ముందర కూడా ఉన్నాడు అనమాట. సో చూసారు కదా, అలాగే ఈ వెనకాల అయితే ఇద్దరు అయితే ఉన్నారు. సో వీళ్ళైతే ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఒక టెక్నిక్ వేసి అయితే కొడదాం. ఆగండి, మెల్లిగా మన పొజిషన్ అనేది రివీల్ చేయకుండా కొట్టాలన్నమాట. సో వీళ్ళు వచ్చేసి అలాగే ఇక్కడైతే వీడు ఉన్నాడు కదా, ఆగండి వీడికి అరియార్ కొంచెం అయితే కనెక్ట్ చేసాం, వీడైతే తప్పించుకుంటున్నాడు. మొత్తం ఫుల్ స్క్వాడ్ ఎక్కడ ఉంది కాబట్టి మనం అయితే కొంచెం కవర్ తీసుకొని అయితే ఆడాలి. సో ఇక్కడైతే వెయిట్ చేద్దాం, ఎవడైనా వస్తాడు ఏంటని. సో ఇదిగోండి అయితే వస్తున్నారు మొత్తం మీద. ఆగండి, ఇక్కడ ఫుట్ స్టెప్స్ అయితే వస్తున్నాయి, కానీ వాళ్ళు ఇంకా కనిపించట్లేదు, కానీ ఫుల్ స్క్వాడ్ అన్న వాళ్ళు మనమే ఒకళ్ళమే డీల్ చేయాలి. సో చూద్దాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇంకా బుల్లెట్స్ అయితే తీసుకుందాం. ఏఆర్ఎమ్ మ్యాప్ లో కనబడుతున్న UAV లైట్ అయినా మన దగ్గరికి వస్తే బాగుండు, వాళ్ళ పొజిషన్ అయినా లీక్ అవుతుంది. ఇదిగోండి, సో వాళ్ళైతే చూసారు కదా మ్యాప్ లోని ముగ్గురు ఉన్నారు. సో మన స్ట్రైట్ గా అయితే వాడు ఉన్నాడు, కానీ వీడికి కనెక్ట్ అవ్వట్లేదు, వాడైతే క్రాస్ గా పరిగెడుతున్నాడు కాబట్టి. మన దగ్గర ఏమో షార్ట్ రేంజ్ కానలేదు, ఇలాంటప్పుడు వీళ్ళు ఏం కొట్టాలంటే సో ఫస్ట్ అయితే లాంగ్ ఎంతైనా తీసుకోవాలి, ఎంతైనా సరే లాంగ్ లో అయితే తీసుకోవాలి. సో వాళ్ళైతే నన్ను గుర్తుపట్టకూడదు, నేను అలాంటి పొజిషన్ లోకి అయితే వెళ్ళిపోవాలి. ఇదిగోండి ఇక్కడైతే ఉన్నాను కదా, ప్యూర్ రెడ్ నెంబర్స్ మామూలుగా అయితే పడలేదు ఇడికి. అలాగే వాళ్ళ టీమ్మేట్స్ కూడా సైడ్ నుంచి అయితే వచ్చేస్తున్నారు. సో ఇదిగోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడిని ఏం చేయాలంటే వీడిని ఫుల్ కిల్ అయితే కొడేద్దాం. వీడైతే ఇంకోటి ఉన్నాడు, అలాగే ఇంకో టీమ్మేట్ కూడా ఉన్నారు, మొత్తం ఇద్దరు అయితే ఉన్నారు అనమాట. మీకు కరెక్ట్గా అర్థమవుతుంది కదా. ఇంకోటైతే లెఫ్ట్ సైడ్ వస్తున్నాడు, కానీ మనం ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఫైరింగ్ అయితే ఎక్కువ తీసుకోకూడదు అనమాట. సో ఎక్కువేంటి అసలు లెఫ్ట్ సైడ్ ఫైరింగ్ తీసుకోకూడదు, ఎంతైనా మనం రైట్ సైడ్ అయితే తీసుకోవాలి. వీడికైతే దాదాపు ఫుల్ డ్యామేజ్ అయితే కొట్టాం. సో ఫైనల్లీ డౌన్ చేసాం. ఇలాంటప్పుడే మూవ్మెంట్ స్పీడ్ అయితే చూపించాలి, మనం ఎటు కదలకుండా అక్కడే నించుని ఉంటే ఈ పాటి కొట్టేద్దన్నాడు. సో ఇప్పుడైతే ఆ నాకిల్ కూడా కొట్టాలి, అలాగే వీడిని కూడా కొట్టేస్తే మనకి ఫుల్ టీమ్ అయితే ఎగిరిపోయినట్టే. వాడికి అయితే హెడ్ కూడా కొట్టాము మనం. అలాగే షార్ట్ రేంజ్కి వెళ్ళి కొడదామన్న ఛాన్స్ అయితే లేదు, ఎందుకంటే మనకి అదే లాంగ్ రేంజ్ అన్న కాబట్టి ఉంది. సో కొంచెం అయితే లాంగ్ లో ఆడాలి మనము. వాడైతే ఏంటి రివే ఇవ్వడానికి వెళ్ళిపోతున్నాడా ఏంటి? లేదులేండి. సో వాడైతే మన సైడ్ అయితే వస్తున్నాడు, లెఫ్ట్ సైడ్ అయితే వస్తున్నాడు. సో ఇలాంటి అప్పుడు కొట్టడం మంచిది. సో ఫైనల్ హెడ్ అయితే ఎగిరిపోయింది వీడికి. సో ఫైనల్ మీరు కూడా ఇదైతే ట్రై చేయండి, వన్ గన్ ఛాలెంజ్. సో చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది అనమాట. మనకి దిగ్గానే ఏ గేమ్ అయితే దొరుకుతుందో మొత్తం ఆ గేమ్తోనే మనం బొయ్య కొట్టిన వరకు అయితే రావాలి, అదే లాస్ట్ గేమ్ ఎండింగ్ దాకా అయితే రావాలన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ముగ్గురు ఎనిమీస్ అయితే ఉన్నారు ఫుల్ టీమ్. తెలిసి వాళ్ళు ర్యాంక్ పుషింగ్ ఏమో, సో వాళ్ళైతే ఒక బిల్డింగ్ లోనే కదా ఉన్నారు, మనకైతే ఫుల్ గా ఎగరగొట్టేశారనమాట. సో చూద్దాం మరి వాళ్ళైతే ఎక్కడ ఉన్నారు అనేది. రెంట్రా ఎంతసేపు రా, మాకు టైం వేస్ట్ ఇక్కడ. అరే యార్ వీళ్ళైతే వచ్చేలా లేరన్నా. సో చూద్దాం, ఇదిగోండి వీడైతే మాటలోనే వాడు వచ్చాడు. సో వీడు కొద్దిగా డ్యామేజ్ కొట్టాం, మనకడ షార్ట్ రేంజ్ కూడా లేదు కదా. సో మనం అయితే ఇప్పుడు పైకి వెళ్ళిపోవాలి బేగా. కింద అయితే మొత్తం ముగ్గురు అయితే ఉన్నారనమాట. సో చూద్దాం, ఒకడైతే మీదకి వచ్చే ఛాన్స్ మాక్సిమం. ఇదిగోండి సో ఫైనల్లీ వచ్చాడు, వీడికైతే షార్ట్ రేంజ్ లో హెడ్ అనేది ఎగరగొట్టేసాం. వాళ్ళు మొత్తం ఫుల్ స్క్వాడ్ కాబట్టి మనం కొంచెం కన్ఫ్యూజ్ చేసి అయితే ఆడాలన్నమాట. సో చూద్దాం, వాడైతే వీడికి రివై ఇచ్చే అవకాశం ఉంది. సో ఇదిగోండి మాటలోనే రివై ఇస్తున్నాడు. సో ఫైనల్లీ వీడిని కూడా డౌన్ చేసాము. స్క్వాడ్ లో ఇద్దరు డౌన్ కాబట్టి ఇంకా ఓన్లీ వన్ మెంబర్ అయితే ఉన్నాడు అనమాట. సో మనం ఇప్పుడు ల్యాండ్ మైన్ పెట్టేసి అయితే వెళ్ళిపోదాం. సో చూద్దాం మరి వీడైతే ఎట్టింగ్ వస్తాడని మనకు అప్పుడే ఒక కిల్ అయితే వచ్చింది, ఇంకొక నాక్డౌన్ అయితే అయ్యాడనమాట. సో ఇదిగోండి వీడైతే మాటలో ఇంకోటి రవే ఇస్తున్నాడు. సో ఫైనల్లీ ప్యూర్ రెడ్ నెంబర్స్ మామూలుగా అయితే పడలేదు వీడికి. నాకు తెలిసి ఇందులో అయితే ఇంకోటి ఉంటాడు అనమాట. సో ఈ స్క్వేర్లోనైతే ఇంకోటి ఉంటాడు కదా, వాడైతే మ్యాక్సిమం రవే ఇచ్చేస్తాడు. సో మనం చూద్దాం మరి వాడు కూడా దొరికితే కొడేద్దాం. సో అసలు తగ్గేది లేదు. ఈ కింద క్రాస్ ఫైట్ అయితే అవుతుందనమాట. సో ఫైనల్లీ ఒకరిని డౌన్ చేసాము. ఇంకా అక్కడ చాలా మంది ఎనిమీస్ అయితే ఉన్నారు. సో చూద్దాం మరి. ఎదుగుండి మన స్ట్రైట్ అయితే అటేపు ఒకడైతే ఉన్నాడు అనమాట. మన దగ్గర షార్ట్ రేంజ్ కూడా లేదు కాబట్టి ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. సో జోన్ కూడా మూవ్ అవుతుంది కాబట్టి వీళ్ళు మన సైడ్ వచ్చే అవకాశం అయితే మాక్సిమం ఉంటుంది. సో ఒకడైతే రైట్ సైడ్ నుంచి అయితే కొడుతున్నాడు. ఫస్ట్ వీడిని అయితే వేసేద్దాం. వీడికైతే హెడ్ షాట్ అయితే పడింది కానీ లాస్ట్ లో బాడీ కిల్ అయితే వచ్చింది. బాడీ మీద పడి స్ప్రే వచ్చేసి మనం ఆడైతే ఫస్ట్ గేమ్ ఛాలెంజ్ అంటే సో ఇలాంటప్పుడు మనకి షార్ట్ రేంజ్ కూడా అయితే ఉండదు. సో ఎందుకంటే మనకి ఏ గెన్న దొరికితేనే మనకి ఆ గెన్న కళ్ళకు అద్దుకొని అయితే వాడాలి మొత్తం గేమ్ మొత్తం కూడా. సో అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే డౌన్ లో ఎనిమి ఉన్నాడు. సో వీడైతే ఇంకా వాళ్ళ వెనకాల అయితే ఉన్నారనమాట వీళ్ళ టీమ్మేట్స్ వచ్చేసి. సో చూద్దాం మరి. ఇదిగోండి సో ఫైనల్ బయటకు అయితే వచ్చాడు. కొంచెం డ్యామేజ్ అయితే కొట్టాం, వెంటనే గ్లూవాల్ అయితే వేసేస్తున్నాడు. సో ఇప్పుడు మనం నేడైతే వేద్దాం. రియారీ వీడి ఏమన్నా తప్పించుకున్నాడా? మామూలుగా అయితే కాదు. సో వీడికైతే ఫుల్ గా డ్యామేజ్ కొట్టం కానీ అయినా తప్పించుకున్నాడు. సో ఇలాంటప్పుడు మనం జోన్ అయితే ఎక్కడ మన దగ్గరలోనే పడింది జోన్ కూడా. మనం రిస్క్ తీసుకొని దగ్గరికి వెళ్దాం అన్నా సరే మనకి షార్ట్ రేంజ్ గన్న కూడా లేదు. సో షార్ట్ రేంజ్ గన్న ఉన్నాము సరే మనం అయితే మెల్లిగా మేనేజ్ అయితే చేయొచ్చు. వాడైతే అక్కడి నుంచే కొడేస్తున్నాడు. ఎందుకంటే మనం వెళ్ళిపోవడం మంచిది ఇక్కడి నుంచి. జోన్ లోకి వస్తావు కదా అప్పుడు నీ సంగతి తర్వాత చూస్తా లేరా. ఇదిగోండి ఇక్కడ కూడా సో ఫైనల్ ఎనిమిస్ అయితే ఉన్నారు. వీడికైతే కొంచెం డ్యామేజ్ ఇవ్వగానే అరే యార్ ఏమన్నా పడ్డాయన్నా ఒకసారి బ్యాక్ పెట్టుకొని మీరు చూడండి మొత్తం మతిపోయింది నాకైతే అక్కడ కొట్టినప్పుడు. ఓన్లీ రెడ్ నెంబర్స్ ఏనన్నా. సో మీరైతే ఖచ్చితంగా హ్యాకర్ ఏమనుకుంటారేమో. నేను అసలు హ్యాకర్ అసలు సంబంధమే లేదన్న హ్యాకర్ కి మనకని. ఏదో ఆ టైంలో అలా పడ్డది. సో మనం డ్రాగ్ చేసినప్పుడు ఇదేంటన్నా మన నాకిల్ ఇంకా రాలేదు. నాకు తెలిసి రివై అయిపోతుంది. ఇదిగోండి వాడైతే ఇంకోటి రివై చేస్తున్నాడు. సో ఫైనల్లీ సో చూద్దాం మరి. మన కిల్లు చాలానే పోయాయి ఈ మ్యాచ్ లోనే. కింద ఒక ముగ్గురు ఇద్దరు అయితే ఉన్నారన్న. అలాగే రైట్ సైడ్ కూడా ఇద్దరు అయితే ఉన్నారు. సో చూద్దాం మరి ఏమవుతుంది అనేది. ఇక్కడ బాధ ఏంటంటే రెండు క్రాస్ ఫైట్లు అయ్యే చోట మనం ఉన్నాం అనమాట. మనం సెంటర్ లో అయితే ఉన్నాం. సో అదే కొద్దిగా చాలా డిసడ్వాంటేజ్ అని అయితే చెప్పుకోవచ్చు. ఓకే ఏదైతే అదే అయింది. సో మనం బెస్ట్ మనకి ఇచ్చుకెళ్ళిపోదాం. సో చూద్దాం అన్న. మనకడ షార్ట్ రేంజ్ కూడా లేదు ఎందుకంటే ఫస్ట్ గేమ్ ఛాలెంజ్ కాబట్టి. సో షార్ట్ రేంజ్ కూడా లేకుండా పోయింది. సో మరి ఏమవుతుందో మరి చూద్దాం. లెఫ్ట్ నుంచి స్క్వాడ్ అయితే మన ఫుల్ గా డ్యామేజ్ ఇస్తున్నాడు. అందులో ఒకటి వచ్చేసి అరియార్ నేడ్స్ కూడా వేస్తున్నారన్న. సో మనమైతే ఇప్పుడు ఎంత ఫాస్ట్ గా వేసుకోవాలి. అరియార్ మనకైతే వేరే దారి అయితే లేదు. బ్యాక్ సైడ్ నుంచి కూడా అరే. సో చూసారు కదా ఎన్నో వీడియోస్ ఈ విధంగానే పెండింగ్లు అయితే ఉండిపోయాయి అనమాట. సో మొత్తం మధ్యలోనే ఆగిపోయి ఎన్నో కిల్స్ వచ్చాయి. కాకపోతే ఈ విధంగా అయితే తయారైంది. సో మీరైతే కామెంట్ చేయండి ఎక్కువ కిల్స్ వచ్చే మ్యాచ్ కావాలా లేదంటే బోయా కూడా కొట్టాలనేది అయితే కామెంట్ చేయండి అన్న. సో లేదంటే ఎక్కువ కిల్స్ అలాగే బోయా కూడా కావాలంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో బోయాతోనే ముందు ఉంటా.